కూకట్పల్లి నియోజకవర్గం 121 డివిజన్లో దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరికిపూటి గాంధీ, టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి చూపలి సత్యనారాయణరావు హాజరై కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దీనబంధు కాలనీ ప్రెసిడెంట్ మహేందర్ నాయక్, లక్ష్మీనారాయణ, అమరేష్ గౌడ్, ఎల్ఎం నాయుడు, రామ్మోహన్, రామచందర్ పాల్గొన్నారు. నమ్మేరు ప్రజలు పనులు చేశాం, మేము చేసే వాగ్దానాన్ని కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ప్రజలు మంచి ఏమిటి తెలియండి, 50 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగింది, 6 సంవత్సరాల చరిత్రలో ఏం జరిగింది అనే విషయాన్ని కూడా కళ్ళారా చూశారు. ఇదే మా విజయానికి నాంది, మా అభివృద్ధి విజయానికి నాంది అని చెప్పి చెప్పుకోవడానికి మాకు సులభంగా ఉంది, గొప్పగా ఉంది. మా అభ్యర్థుల్ని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు కాదు, అందరు ఏ రాష్ట్రం నుంచి వచ్చినా కడుపు పెట్టుకొని చూసుకునే మన కల్చర్ ఇది, మన తెలంగాణ కల్చరు. అందరం ముడుక అంత కడుపు పెట్టుకొని చూసుకుందాము. పని ఖచ్చితంగా పైసలు ఇస్తే పని ఖచ్చితంగా చేస్తామనే నమ్మకంతో అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు ప్రపంచం నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అందుకొరకు తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆశలు బొమ్మ కాకుండా పోయినసారి 99 సీట్లు గెలిపించుకుంటే ఇప్పుడు 130 సీట్లకు తగ్గకుండా గెలుస్తానే అంచనాలు ఉన్నవి. తప్పకుండా దాంట్లో నేను కూడా ఒకరిని తప్పకుండా అందరూ ఆశీర్వదించి దీనబంధు కాలనీ నుంచి మొదలు పెడితే నా డివిజన్ మొత్తం దాదాపు 51,000 ఓట్లున్నవి. తప్పకుండా నన్ను అత్యధిక మేడతో గెలిపించి ఆశీర్వదించి మన గవర్నమెంట్ కానీ మన సీఎం గారికి కానీ కానుకగా వాపిస్తానని ఆశిస్తున్నాను.